వాళ్ళ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా, చాలా చిన్న యాక్టర్లతో ఒక టీవీలో జబర్దస్త్లు చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది. తప్పకుండా డైరెక్టర్ని ఉంటాడు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజు రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళీ గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట. ఆయన ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళీ గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం, వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యే దానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఎంత పెద్ద హిట్స్ చేశారు ఆయన. ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేశారు సార్. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్కి పోకూడదు, సినిమాని మార్కెట్ చేసేస్తారు, ఆ వన్ వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్ ఆఫ్ అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాటను చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారి పాటలు తీసాం సార్ చూడండి ఎంత అద్భుతం కావాలయ్యో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమా చూసి ఎంత ఆనందపడిపోయారో. ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం ఒకసారి డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుపుతాం. సార్ ఇప్పుడు మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా పెద్దగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు సార్, మేమందరం కూడా చాలా గౌరవిస్తుంటాం. అలాగే రామ్